సినిమా ఫీల్డ్ని వడగట్టి తాగేసా ఈ జఫాలకి తెలీదు రమ్మను రారు వచ్చారనుకో అన్నీ గుర్తు చేస్తాను టోటల్ గుర్తు చేస్తాను నేను అందుచేత గుర్తు అంటే ఏదన్నా ఉందంటే చాలామంది ఇప్పుడు నేను పూర్తిగా నెలలో దిగేశాను చలి ఆ చలికాలం నాకు చలి లేదు మీరు దిగాల వద్దా దిగాల వద్దా దిగాల వద్దా ఎవడో వెనకటికి స్నానం చేయరా రారా రారా అని సముద్రం కాడ ఫ్రెండ్స్ అంతా పిలుస్తూ ఉంటే సూర్యుడు డౌన్ అయిపోతున్నాడు రారా రే ఫోటోలు అంటే ఏరా నేను ఎట్టొస్తాను సముద్ర పాలలు ఎప్పుడు తగ్గుతాయి అప్పుడు వచ్చి స్నానం చేస్తాము అని అనుకుంటున్నాను అన్నాడంట జపా అది తగ్గేదిలే ఇటు చేసేదిరా నేనైతే సముద్రం నడి సముద్రంలో ఉన్న రండి నన్ను టచ్ చేయండి టచ్ చేయలేరు ఎందుకంటే మీరు అలలు తగ్గాలి మీరు రావాలి మీ బండారం బయటపడుతుందని మీరు రారు అందువల్ల సినిమా జాతకాల్లో ఎవడో ఒకటి ఏలు పెట్టాలి నేను శ్రీరెడ్డి పెట్టిన చూడు అట్ట పెట్టను కత్తి మహేష్ మా ఈయన పవన్ కళ్యాణ్ మీద నేను అట్ట క్రిటిక్ కాదు నేను క్రిటికల్ అమ్మ మొగుడ్ని క్రిటిక్ అంటాడు చూడు వాడు అమ్మ మొగుని నేను నేను పెద్ద క్రిటికల్కే క్రిటిక్ క్రిటికల్ క్రిటికల్గాడ్ని సో నేనేం మాట్లాడాలి సినిమా వాడంటే అంటే రంకు బొంకు చెప్పి దాచిపెట్టుకోవాలి ఏం లేదు పోలీసు వాళ్ళకి తెలియాలి ఇవన్నీ పోలీసు వాళ్ళే కరెక్ట్ దీనికి ఇస్తారు బాగా కొట్టి నుగ్గపడుస్తారు పోలీసు వాడు హీరో మె ఆయన మెగాస్టార్ వచ్చేట్టుంటే పోలీసు వాడు కాపులా ఉండాలి అంటే నువ్వు మెగాస్టార్ ఫ్యాన్స్ ఫ్యాన్సు ఎవడు ఏ స్టార్ అయినా సరే పోలీసుకి ఒకే న్యాయం నేను హీరోయిన్తో పడుకున్నది ఆమె ఆమె నాతో పడుకుని నన్ను రెచ్చగొడితే పడుకున్నానుంది అని చెప్పి ఎవరిని రెచ్చగొట్టి నేను చేయలేదు కానీ నాకు సహనం ఉంటుంది మరి నన్ను పైపోయేవి అంటే మళ్ళీ మీసాలు వచ్చిన దానికి కూడా వ్యాల్యూ లేదురా ఈ మీసాలకు కూడా వాల్యూ లేదు మంచిగా ఉంటే మంచిదా ఉంటా చెడుగా ఉంటే మంచిగా కొడతా చెడుని కూడా సో ఇక్కడ ఉత్తముడు కాదు సీఎం కేసీఆర్ నుంచి కౌన్సిలర్ వరకు ప్రైమ్ మినిస్టర్ మోడీ నుంచి కార్యకర్త వరకు సీఎం జగన్ నుంచి కార్యకర్త వరకు కౌన్సిలర్ ఎవ్వడు ఎవ్వడికి వాడు తప్పులు చేస్తాం సర్దిద్దుకోవాలి అందువల్ల నేను ఉత్తమని చెప్పు నా నా నేను ఉత్తముని కాదు అలానే దొంగని కాదు ఉన్నది మాట్లాడదామా నా గురించి కూడా పట్టకరాండి చాలా నా నేను ఎవ్వరికి భయపడిన ఏమి నా బొచ్చు కరోనా వైరస్ లాక్డౌన్ ఎత్తిన తర్వాత ఫుల్ బాటిల్ పెట్టుకొని కెమెరా పెట్టి తాగుతూ మాట్లాడతాం అలా నేను నా ఫ్రెండ్స్ అందరిని పిలిపిస్తాను ఎందుకంటే చచ్చేవలం బ్రతికాం కదా మా మందు అవుదాం రండి అని అందరిని పిలిచి నా పాత జ్ఞాపకాలు నా బయ్య స్వామి గౌడు సీను మాస్టర్ ఎవరున్నారు పాల్ మాస్టర్ ఎవరు రండి అని చెప్పి బోరబండ మిద్దిపైన కూర్చొని చక్కగా మందు వేసుకొని నా ఏదో చావు బ్రతుకుల నుండి బయటపడ్డామని కూడా చెప్తాను నాకేం భయం లేదు మీకు భయం మీకు భయం అందరూ దొంగల్లాగా నటించడదండి సినిమా వాళ్ళు బాగా నాతో మందు వాళ్ళు ఎవరో తెలుసా అల్లరి నరేష్ అల్లరి నరేష్ తెలుసు నా మెంటాలిటీ అంతా తమ్ముడికి తెలుసు ఒకవేళ తమ్ముడికి తెలుసు అని చెప్పాను కదా లేకపోతే అల్లరి నరేష్ కూడా దాక్కు వచ్చాము ఎందుకంటే ఇంతమంది ఫ్యాన్స్ నాకు మళ్ళీ శత్రువు అవుతారు నా సినిమా రిలీజ్ కాదని నేను మనస్ఫూర్తిగా మందు తాగింది సినిమా హీరోలతో నరేష్ రెండోది ఆకాశు సాయి కిరణ్ నాతో తాగడానికి ఉదయ కిరణ్ అయితే ఇంత బోసేవాడు వచ్చా నా నా ఇన్స్టిట్యూట్కి నాలుగు పక్కల గుమ్మాలు ఉంటాయి నాలుగో గుమ్మం వెనక గుమ్మం దాటితే అంటే బీరు తాగుతుండేవాళ్ళు ఉదయ కిరణ్ వి విజయ్ భాస్కర్ విజయ్ భాస్కర్ ఖమ్మం ఖమ్మము రాయలే మన తెలంగాణ బిడ్డ సిక్స్టీన్స్లో హీరోలు రోహిత్ ఇట్లా నేను చిత్రం సీనుగాడు చిత్రం భాషగాడు నా నా చరిత్ర ఓపెన్ చేస్తే నిజంగా చెప్తున్నా చిరంజీవి గారు డెబ్బై ఐదు వర్ష కోసం లోపల పెట్టాడు చూడు అట్ట మమ్మీ సినిమా ఓపెన్ అయినట్టుంటుంది నేను అప్పుడు లెగుస్తా అట్లా అలా లెగుస్తా అందువల్ల న్యాయం న్యాయంగా ఉండాలి కనుక నేను ఒకటే కోరుకున్నా సినిమా రంగు బొంకు అన్నీ ఇంకా మీదటన్నా ఆపుకొని యూట్యూబ్ ఛానల్ వచ్చి జాగ్రత్తగా ఉండండి ప్రతి ఒక్క వ్యక్తి మేమిది 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 అంటే దంటారు మళ్ళీ ఇవన్నీ నలిగిపోతాయి అందుచేత కొత్త వాళ్ళని ప్రోత్సహిస్తాం కొత్త కళాకారులకు సినిమాలు ఇప్పిద్దాం సినిమాలు ఇప్పించాలంటే దయచేసి కొత్త కళాకారులు కూడా నా నెంబర్ తీసుకోండి సెవెన్ జీరో త్రీ డబల్ సిక్స్ డబల్ నైన్ సిక్స్ జీరో సిక్స్ నేను చేసే సినిమాలందరికీ కొత్త వాళ్ళకే వీళ్ళ మీద కసితో నేను మీకు ఉచితంగా విద్య నేర్తాను పది రూపాయలు మాత్రం మెయింటెనెన్స్ కట్టుకోండి బాగా సినిమాలు మనం చేద్దాం ప్రజలే ప్రొడ్యూసర్స్ నాకు చాలామంది డబ్బులు పంపించే వాళ్ళు ఉన్నారు అవన్నీ కూడా నెక్స్ట్ ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్ ద్వారా మీ ముందుకు వస్తుంది సెలవు తీసుకుంటున్నాను జై కలామ తల్లి జై జై కలామ తల్లి జై జవాన్ జై కిషాన్ జై భీమ్